అస్సలాము నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్ లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాడు ఇనూర్. సో ఫ్రెండ్స్, మనం మరొక చక్కటి బ్యూటిఫుల్ కాక్టెయిల్ ఫామ్కి వచ్చేసాము. సో ఆ కాక్టెయిల్ ఫామ్ అయితే మాత్రం వైజాగ్ నుంచి దగ్గర దగ్గరగా 700 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో నేను వైజాగ్ నుంచి జగిత్యాల జడ్చర్లో వచ్చాను, జడ్చర్ల నుంచి తిమ్మాజీపేట అనమాట. సో అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్. సో ఆయన మన ఓల్డ్ సబ్స్క్రైబరు. సో ఆయన ఇప్పటి నుంచో చెప్తున్నారు, ఒక 1 ఇయర్ నుంచి అన్న ఒకసారి రండి మా ఫామ్ విజిట్ చేయండి అని. సో ఆయన కోసం నేను వచ్చేసాను ఈ ఫామ్కి. సో కంప్లీట్ డీటెయిల్స్, ఆయన దగ్గర ఎటువంటి బర్డ్స్ ఉన్నాయి, ఎలా పెంచుతున్నారు, ఏంటి, ఆయన దగ్గర సేల్ కూడా ఏమైనా ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయా, అన్నీ చూపిస్తాను మీకు. బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ బ్రీడ్, బెస్ట్ కాక్టెయిల్స్ అనమాట, చాలా బాగున్నాయి. అంత నేనైతే చూసేసాను. సో మీరు కూడా చివరి దగ్గర వీడియోని ఎండ్ దగ్గర చూడండి తప్పకుండా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన చాలా కొంచెం విలేజ్ టైప్లో ఉన్నారనమాట. సో ఆయనకి బూస్టప్ ఇవ్వాలి మనం. సో ఆయన బర్డ్స్ గురించి అన్నిటి కోసం అందరికీ తెలియాలి. సో ఆయన కోసం నేను ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చాను. సో డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను, ఇప్పుడు చెప్తే ఎక్కువ అయిపోతుంది ఇంట్రొడక్షన్. సో లేట్ చేయకుండా లెట్స్ వాచ్ దిస్ వీడియో. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? అరే కృష్ణరాజ్. సో కృష్ణరాజ్ గారు, మీ ఫామ్ ఎక్కడ లొకేటెడ్ ఉంది? మాది నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్, మాది జడ్చర్ల. జడ్చర్ల నుంచి 12 కిలోమీటర్లు తిమ్మాజీపేట. తిమ్మాజీపేట. సో మీకు బర్డ్స్ మీద ప్రేమ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పుడు నుంచి పెంచుతున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టం బర్డ్స్ అంటే. నాకు మా అన్న వాళ్ళు తిట్టేది కానీ అయినా కూడా వాళ్ళు తిట్టిన కూడా పక్షులు పెంచుకుంటూ వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా కొద్దిగా మనకు సపోర్ట్ చేసిండ్రు. ఇప్పటి వరకు 10 ఇయర్స్ నుంచి పెంచుకుంటూనే వస్తున్నాయండి బర్డ్స్. 10 ఇయర్స్ నుంచి. మీ దగ్గర ఏ బర్డ్స్ ఉన్నాయి ప్రెసెంట్? ప్రెసెంట్ కాక్టెయిల్స్ ఉన్నాయి మిక్సింగ్ మొత్తం. సో అన్ని కాక్టెయిల్స్ ఉన్నాయి? కాక్టెయిల్స్ ఉన్నాయి. ఓకే. సో బ్రదర్, మీకు కాక్టెయిల్స్ లో ఏం కలర్స్ ఉన్నాయి మీ దగ్గర? కాక్టెయిల్స్ లో వైట్ ఫేస్, గ్రే కలర్, ఎల్పినో ఉంది, బటర్ఫ్లై, ఇంకోటి గ్రే కలర్ కూడా ఉన్నాయి. సో అన్ని మిక్సింగ్ ఉన్నాయి. అన్ని మిక్సింగ్ ఉన్నాయి బ్రదర్ దగ్గర. సో అన్ని మీకు చూపిస్తాము. సో బ్రదర్, దాంతో పాటు మీ దగ్గర ఈ ఇంకోటి చూస్తే పైనాపిల్ కనూర్ కూడా ఉంది. పైనాపిల్ కనూర్ ఒకటే ఉంది కదా? ఒకటి సింగిల్ ఉంది. ఓకే, వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది అది. సో ఇంకోటి అయితే మాది గ్రీన్ చిక్ కనూర్ ఉంది. ఆ గ్రీన్ చిక్ కనూర్ పిల్లలతో ఉంది, మీకు చూపిస్తాను. చూడాలంటే చివరి దాకా వీడియోని చూడాలి తప్పకుండా. ఈ ముగ్గురు ఎవరు మీ పిల్లలా? మా పాపల. బయట్రా, ఏంటి పేరు చెప్పరా? విముక్తి. చెల్లి పేరు? పేరు వెన్నెలమ్మ. వెన్నెలమ్మ. చిన్న పేరు ఉన్నతి. ఉన్నతి. పెద్ద పాప సెకండ్, థర్డ్. ఓ, సో వెరీ క్యూట్ ఫ్యామిలీ అండి. సో బ్రదర్ అయితే మాత్రం చాలా బాగా సెటప్ చేశారు. బ్రదర్ హౌస్ ఇది. సో బ్రదర్ హౌస్, బ్రదర్ మామ్ అండ్ డాడ్, అమ్మగారు, నాన్నగారు. సో ఇక్కడ సెట్ చేసుకొని చక్కగా బర్డ్స్ని ఇక్కడ కూడా పెట్టుకున్నారు. దాని తర్వాత అలాగే అక్కడ కూడా పెట్టారనమాట. మీకు అనిపిస్తుంది ఎండ ఉంది కానీ కానీ లోపల అయితే మాత్రం ఏసీలాగా ఉంది. అది వేరేగా సెటప్ చేసుకున్నారు ఆయన. పండగడ్డానికి ఎండలా కనబడుతుంది కానీ లోపల ఏసీలాగా ఉంది. చాలా సెటప్ పెట్టారు దానికి. సో బ్రదర్, ఈ బర్డ్స్ అన్నీ మాకు చూపిస్తారా? చూపిస్తారంటారా? సో తప్పకుండా వెళ్ళి ఇప్పుడు బర్డ్స్ అన్నీ చూద్దాము. చూపిస్తావా? చెప్పు. చూపించాలి అయితే. సో బ్రదర్, మొట్టమొదటిగా ఏం పేరు చూపిస్తున్నారు మాకు? చార్కో. ఓకే, చార్కో. చార్కోలు లుటినో. లుటినో. సో చార్కోల్ లుటినో పేరు చూపిస్తుంది. అడల్ట్ పేరు. ఇది ఆల్రెడీ పిల్లలు తీసిందా? అలా ఆల్రెడీ పిల్లలు తీసింది ఒకసారి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా గుడ్లు పెడతాం ఒకసారి. ఓకే, ఎక్స్ పెట్టిందా చార్కో? ఓ, చార్కోల్ ఆల్రెడీ ఎక్స్ మీద. ఎన్ని ఎక్స్ పెట్టింది మీకు ఐడియా ఉందా? డిస్టర్బ్ చేయొద్దు. ఒక 2 పెట్టినట్టుంది. 2 పెట్టినట్టుంది. ఇంకా బ్రీడింగ్ లో ఉంది, ఇప్పుడు పెడుతుంది. ఇది లోపల మేల్ ఆ ఫీమేల్? ఇది అనేది మేల్ అన్నది. ఇది మేల్. మేల్. సో ఇది మేల్ అంట. సో ఇది ఫీమేల్. ఫీమేల్. సో ఆల్రెడీ ఎన్ని పిల్లలు తీసిందో? 2 క్లచ్లు తీసిందా? తీసిందా? 2 క్లచ్లు తీసింది. సో వెరీ నైస్. దాంతో నెక్స్ట్ పేరు ఏం చూపిస్తారు మాకు? ఇది లుటినో. ఇది లుటినో. ఇది రెండు మేల్ ఫీమేల్. సో లుటినోలో కరెక్ట్ గా చూపిస్తే మీకు ఈ రెండు బ్లాక్ ఐస్ అన్నమాట. సో బ్లాక్ ఐస్ లుటినోస్. ఇవి కూడా పిల్లలు తీసాయి ఆల్రెడీ? తీసాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తీయలేదు. ఎక్స్పెక్ట్ లేదు. ఓకే, మీరు ఫుడ్ లో ఏమేమి వేస్తున్నారండి? ఫుడ్ లో కూరలు వేస్తానా? ఓకే, సన్ఫ్లవర్, మొక్కజొన్న వేస్తాను, పాల మొక్కలు, చెనేలు, పెసార్లు, గోధుమలు. వెరీ గుడ్, చాలా మంచి ఫీడ్ వేస్తున్నారు. అన్ని మంచి సైజ్ లో ఉన్నాయి. ఐరన్ కు మనం బయట కొనుక్కొచ్చేస్తారు. ఓకే, ఏం చేస్తారంటే మట్టి వేస్తాను. ఆయన మట్టి
ఓకే పిల్ల ఉంది కదా వాటి పొడేస్తా, పొడి దంచి పొడేస్తా, లేదంటే అట్లా ఇటుకలు పెట్టేస్తారు. తింటాయా? అది తింటాయన్నా? ఇటుకలు తింటాయి. కాల్షియం బ్లాక్స్ అందరూ పెడుతూ ఉంటారు. ఫస్ట్ టైం కావాలని పెట్టాను చూద్దామని. అది వాటికి దంచి జల్లడ బట్టి వేయాలి. చాలా మంచిది. ఇంకా చాలా మంచిది. చాలా మంచిది. ఈ చూడండి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఫార్మ్స్ ఉన్నాయో, ఎవరికైతే పెంచుతున్నారు ఇంట్లోని, నార్మల్ ఇటుకి తెచ్చుకొని దంచేసేయాలి. జల్లెడ పట్టుకొని పౌడర్ వస్తుంది. బాక్స్ లో పెట్టి పెట్టాలి. ఆల్రెడీ నెక్స్ట్ దాంట్లో ఉంది, చూపిస్తాం మీకు ఆ పౌడర్ ఎక్కడ పెట్టారో బ్రదరు. సో నెక్స్ట్ ఇవైతే బటర్ఫ్లైస్, చాలా మంచి కలర్స్ బటర్ఫ్లైస్. సో ఇది కూడా మేల్ ఫీమేల్ అండి? మేల్ ఫీమేల్. ఇది ఎక్స్ ఏమైనా ఎప్పుడైనా తీసిందా బ్రీడ్? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ బ్రీడ్. సో కలర్స్ అయితే మాత్రం చాలా ఫ్యాబులస్ గా ఉన్నాయి. సో బ్రదర్, మీరు బ్రీడింగ్ పేర్స్ ఒక్కటే అంటే పిల్లలే అమ్ముతున్నారా, బ్రీడింగ్ పేర్స్ కూడా ఇస్తారా? బ్రీడింగ్ పేర్స్ కూడా ఇస్తాను. బ్రీడింగ్ పేర్స్ కూడా ఇస్తారు? బ్రీడింగ్ పేర్స్ కూడా ఇస్తాను. పిల్లలు కావాల్సిన పిల్లలు కూడా ఇస్తాను. ఓకే. సో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర? ఎప్పుడు ఉంటాయా? చిన్న పిల్లలు నెలకు ఉంటాయి. నెల నెలకి ఉంటాయి. సో బ్రదర్, ఒకసారి మీ నంబర్ చెప్పండి. 9505768344. సో బ్రదర్ నంబర్ స్క్రీన్ మీదకి వచ్చింది. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి బ్రదర్ కి. సో బ్రదర్, పేర్స్ అంటే మీరు పక్క మేల్ ఫీమేల్ ఇస్తారా? మేల్ ఫీమేల్ ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. షాప్ అయితే మనం ఎక్కడికైనా ఉంటున్నాము, హైదరాబాద్ అట్లా ఉంటున్నాము. అవి కరెక్ట్ ఉండవు. ఇంకోటి వాటికి ఫుడ్ కూడా కరెక్ట్ పెట్టరు వాళ్ళు. వాటర్ కూడా కరెక్ట్ ఉంటారు. మార్నింగ్ కొన్ని కూరలు వేస్తే ఈవినింగ్ వరకు వాటికి ఏం వేరు. వాటికి ఫుడ్ కొద్దిగా బక్క చిక్కిపోతే కొద్దిగా దమీన్గా అంటే బ్రీడింగ్ మీనంగా అవగాహన వాటికి ఉండదు, రాదనమాట. తొందరగా తొందరగా దగ్గర ఉంటే ఏమైందంటే వాటికి ఫుడ్ మంచిగా పెడతాం. ఓకే. వాటికి బ్రీడింగ్ ఎట్లా చేయాలనేది వాటికి సపరేట్ బాక్స్ పెట్టాలంటే వాడికి తెలిసిపోతుంది వాటికి. ఓకే. సో తప్పకుండా మేల్ ఫీమేల్ పక్క ఇస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం పేర్స్ ఉన్నాయి? ఇక్కడ ఇవి కూడా బటర్ఫ్లై, లుటినో రెండు చేశారు. మీకు పిల్లలు ఏమి వస్తున్నాయి? లుటినో, లుటినో మిక్సింగ్ వస్తాయి. పిల్లలు కూడా మిక్సింగ్ వస్తాయి. పిల్లలు వస్తాయి. సో రెండు లుటినో బటర్ఫ్లై అట్లా వస్తాయి. ఇది కొంచెం తీస్తారా? ఇది ఒకసారి ఇస్తారా, చిన్న చూపిద్దాం దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్ చూడండి. సో బటర్ఫ్లైను లుటినో బ్రదర్ కాంబినేషన్లో వేశారు. వేసిన తర్వాత ఆ లుటినోస్ పిల్లలు వచ్చాయన్నమాట. కింద అదొక పిల్ల, దాని తర్వాత ఇంకొకటి. ఇది కూడా పిల్లేనా? ఇది కూడా పిల్లనే. సో పిల్ల అడల్ట్ లాగా ఉంది చూడండి, ఎంత బాగా ఫీడింగ్ ఇచ్చి ఎంత బాగా సైజ్ వచ్చాయో. సో అడల్ట్ లాగా ఉంది అదైతే మాత్రం. సో చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఓకే, చూడండి పేరు చూసారా? వండర్ఫుల్ పేరు కాంబినేషన్ ఇచ్చారు బ్రదరు. సో ఏం కలర్స్ వస్తాయని చెప్పి. సో దీనికైతే ప్రెసెంట్ లుటినోస్ వస్తున్నాయంట. లుటినోస్, ఇంకోటి బటర్ఫ్లై కూడా వస్తున్నాయా? బటర్ఫ్లై కూడా అంటే మిక్సింగ్ ఇస్తామంట. మిక్సింగ్ కొద్దిగా డిఫరెంట్, ఎక్కడ ఎక్కడ ఉండకుండా మన దగ్గర కొద్దిగా ఎక్కువ చేయాలన్నట్టు. ఓకే. సో డిఫరెంట్ ఉంటాయాలని. ఓకే, ఫీడ్ చూడండి. సో బ్రదర్ ఏమిటి, కుమ్మ చెనగలు, పెసలు, దాంతో లీఫీ వెజిటేబుల్, కొర్రలు వేసారు ప్రెసెంట్. సాయంత్రం సన్ఫ్లవర్ వేస్తారంట. మొక్కలు కూడా, మొక్కలు కూడా చూడండి. మొక్క అక్కడ మొక్కజొన్న ఉంది, అది కూడా వేసారు. సో ఫీడింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు బ్రదరు. సో పిల్లలు కావాలన్నా ఇస్తారు మీరు? రైట్, సెమీ అడల్ట్, అడల్ట్ అన్నీను. సో నెక్స్ట్ ఏం పేర్స్ పెట్టారు? సో బ్రదర్ ఎక్కువ లుటినోస్ పెట్టారనమాట. సో పేరింగ్ సో ఇది కూడా లుటినో పేరు. ఇది పిల్లలు తీసిందా ఆల్రెడీ? తీసిందా? ఎక్స్ సెవెన్ ఉన్నాయా? దీన్ని ఒకసారి చూడండి. ఓకే, వీరి నాస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి, ఒక ఎగ్ పెట్టిందంట తను. సో మేబీ ఇది కూడా బ్రీడింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బాక్సెస్ ఎక్కడ తయారు చేయించుకున్నారు మీరు? ఇక్కడ జర్చర్ల మా ఫ్రెండ్ ఉండు, ఆంధ్ర నుంచి ఇక్కడనే ఉంటాడు అతను. ఓకే. అతని దగ్గర తెప్పించుకున్నా 500 కోటి. ఒకటి 500 పడ్డదా? 500. సో వెరీ నైస్. ఈ కేజీ ఎలా తయారు చేయించుకున్నారు మీరేనా? ఈ కేజీ నేనే తయారు చేయించుకున్నా. ఓకే. ఇది హైట్ వచ్చేసి ఫీట్ ఉంటుంది. ఓకే. వెడల్పు వచ్చేసి 3 ఫీట్ ఉంటుంది. 3 ఫీట్ ఉంటుంది. అంటే 2.5 3 2.5 3 ఫీట్ ఉంటుంది. సో సొంతంగా తయారు చేయించుకున్నారు? అవును. ఈ జాలి నేనే ఫిట్ చేసుకున్నాను. జాలి మీరే ఫిట్ చేసుకున్నారు? ఓన్లీ స్కెలిటన్ చేయించి జాలి మీరు ఫిక్స్ చేసుకున్నారు? సో బ్రదర్, తక్కువ ఖర్చులను చాలా చక్కటి సెటప్ పెట్టుకున్నారు ఆయన. సో ఎక్కువ ఖర్చు కాకుండా, సెటప్ ఎక్కువ పెడితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి తక్కువ ప్రైస్లోని మంచిగా సెటప్ చేస్తున్నారు. వెరీ నైస్. సో ఇది కూడా మనకి లుటిన పేర్స్. ఇది ఎగ్గబెట్టింది కదా, చూపించాం మీకు. నెక్స్ట్ ఇది ఆల్బినో. సో అందరూ లుటినో, ఆల్బినో లుటినో పేరు. సో ఫ్రెండ్స్ చెప్పాం కదా, ఇది ఏమిచ్చి ఆల్బినో, ఇంకోటి ఏంటన్నారు లుటినో వేసారా? లుటినో. ఇప్పుడు ఎన్ని పిల్లలు తీసింది? 4 పిల్లలా? ఆ పిల్లలు చూపిస్తాం ఇప్పుడు మీకు. సో బ్రదర్ తీసి చూపిస్తారు. ఓపెన్ ఫేస్ కాబట్టి కొంచెం జాలి పెడతాను. అది చూసారా, ఓపెన్ కాబట్టి, ఓపెన్ ఫేస్ కాబట్టి కొంచెం జాలి పెడితే అంటే మనకు సేఫ్టీ ఉంటుంది ఏరిపోకుండా. సో ఓపెన్ చేసి జాలి పెడతారనమాట.
సో దట్ బర్డ్స్ ఎక్కడ చేయాలనుకుంటూ ఉంటే అది కొంచెం చూడండి, అది బటర్ఫ్లై. సో బటర్ఫ్లై వేసారు, దాని తర్వాత ఆల్జీనే వేసారు. కలర్స్ ఏమొచ్చాయి చూడండి, బా చాలా చక్కటి కలర్స్ వచ్చాయి. బ్రదర్ బయటికి తీసి చూపించండి ఒకసారి. సో బ్రదర్ చూడండి ఇది కలర్ ఇక్కడ 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 నీళ్ళ. సో చూడండి కలర్ చాలా మంచి కలర్ వచ్చింది ఇది. సో ఇంకా ఇంకా పిల్లలు సో ఓకే సో క్యూట్ అది చూసారా చూడండి చాలా మంచి కలర్స్ వచ్చాయి. గ్రే వైట్ వచ్చింది, దాని తర్వాత వైట్ వచ్చింది, రెండు లుటినోస్ రెడ్ ఐ ఒకసారి చూపించండి, లుటినో రెడ్ ఐస్ వచ్చింది. సో అంత వేసిపోతే రెడ్ ఐస్ ఏముంది అందరూ తెలియదు కానీ ఈ పిల్లలు మాత్రం రెడ్ ఐస్ వచ్చాయి. అది లుటినోకు రెడ్ ఐస్ ఉందనా? ఓకే అయితే అది లుటినోకు ఆల్బినోకు ఉంది రెడ్ ఐస్, ఆల్బినోకు రెడ్ ఐస్ ఉంది. ఆ రెడ్ ఐస్ లుటినోకి వచ్చింది, ఈ లుటినోస్కి వచ్చాయి రెడ్ ఐస్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిల్లలు అయితే మాత్రం. సో ఎవరికైనా పిల్లలు అంటే ప్రజెంట్ మీరు వచ్చినప్పుడు కాదు, పెద్దవి అయిపోతాయి, పెద్ద చేసేస్తారు పిల్లలు. సో ఎప్పుడైనా హ్యాండ్ చిక్స్ కావాలంటే మీకు కాంటాక్ట్ చేయొచ్చు కదా. సో హ్యాండ్ చిక్స్ కావాలంటే బ్రదర్ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో లోపల పెట్టేసాను బ్రదర్ పిల్లలు. సో నాలుగు పిల్లలు ఉన్నాయి ప్రజెంట్. సో ప్రతిసారి ఎన్ని పిల్లలు తీస్తుంది ఇవి? ప్రతిసారి 4-3 ఖచ్చితంగా తీస్తుంది. సో 3-4 చిక్స్ తీస్తుంది అంట. సో ఇంకా చాలా ఉంది మనకి చూపించడానికి. సో ఇటు సైడ్ కూడా ఉంది. సో ఇటు సైడ్ కూడా చూపిస్తాం మీకు. సో ఇటు సైడ్ ఉన్నాయి మనకి. సో ఈ బర్డ్స్ కోసం ఇప్పుడు బ్రదర్కి వచ్చి చూపిస్తారు మనకు, చెప్తారు సో ఈ బర్డ్స్లో ఏమున్నాయన్నది. సో బ్రదర్ ఫస్ట్ ఇది చాలా పెద్దగా చేయించుకున్నారు కేజీది? ఓకే. సో బ్రదర్ మీద ఏం పెట్టారు మీరు? ఎల్బినోస్ పెట్టారా? సో రైట్, మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి ఇందులో? అది అంటే ఒకటే పేరు దాని పిల్లలు అనమాట, మూడు. ఓహో, ఒక పేరు దాని పిల్లలు మూడు ఇందులో? మూడు. ఓ విని, నా పేరు ఏదేదండి ఇందులో చెప్పగలరా? అవును, అక్కడ పైన పైన రెండునా? పైన అది ఒకటి, ఇక్కడ 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 ఇది. ఓకే ఓకే ఓకే. ఆ చివర అదొక ఎదుగుండి అటు సైడ్ నుంచి లాస్ట్ ఈ ఫస్ట్ అనమాట. ఓకే, ఈ కిందదిను ఆ మేద్ది. సో ఈ రెండు పేరు అంట ఆ పిల్లలు. సో చాలా మంచి సైజ్ వచ్చే పిల్లలు కూడా, చాలా బ్యూటిఫుల్. ఇంకోటి మేల్ ఫీమేల్ గుర్తుపెట్టడానికి రాదన్న పిల్లా, వెళ్ళిపోదల్లా మేల్ ఫీమేల్ గుర్తుపెట్టడానికి రాదు, రాదు, చాలా కష్టం. నాకు తెలుసు వీటిని, వీటి ఫేస్ చూస్తే వీటి నెత్తి చూస్తే గుర్తుపెట్టేస్తాను. మీరు గుర్తుపెడతారు? ఓహో, మేల్ అయితే ఫీమేల్ లేదని ఇంకా గుర్తుపెట్టడానికి రాదు. ఓకే, గ్రే కలర్ లుటినో దల్లా చెప్పొచ్చు. ఓకే, లుటినో చెప్పొచ్చు. మాత్రం చాలా కష్టం, చాలా కష్టం. ఇదిలా తెలుసు నాకు, ఇలా మీరే చెప్పగలరు. సో వెరీ నైస్. సో పిల్లలు వచ్చాయి కదా, ఇప్పుడు పిల్లలు వచ్చి ఎన్ని రోజులు అయింది? పిల్లలు వచ్చి 30 డేస్ అయింది. 30 డేస్? 30 డేస్ పిల్లలు అవి. సో వెరీ నైస్, చాలా బాగా అయిపోయి. మళ్ళీ బ్రీడింగ్ వచ్చిందండి? మళ్ళీ బ్రీడింగ్ వచ్చింది. ఇంకా ఒక 10 డేస్ అయితే X7 పెట్టిందా? ఒకసారి చూపించండి. సో ఎక్స్ అయితే ఇంకా ఏం పెట్టలేదు, మీది ఎక్స్కి రా వస్తుంది, మళ్ళీ వచ్చి వస్తుంది. మీరు పిల్లలు సపరేట్ చేయలేదు ఇంకా? సపరేట్ అంటే వాటికి కొద్దిగా ఫుడ్ మంచిగా పెడితే కదా. ఓకే, మళ్ళీ నర్వస్ అయితే పిల్లలు కొద్దిగా వీక్నెస్ అయితే. ఓకే, ఫుడ్ మంచిగా పెడితే మళ్ళీ సపరేట్ తర్వాత అది అప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేస్తారనమాట. సో పిల్లలందరి బ్రదర్ సెమిడల్స్ అన్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు, ఆ రూమ్ చూపిస్తాం మీకు తర్వాత. సో బ్రదర్ నెక్స్ట్ ఏం పేరు చూపిస్తారు మాకు? ఇక్కడ వైట్ ఫేస్ లుటినో. వైట్ ఫేస్ లుటినో, లుటినో. సో చాలా మంచి పేరు ఇది. సో వైట్ ఫేస్ చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. వైట్ ఫేస్, సో వైట్ ఫేస్ క్వాలిటీ చూడండి. సో బ్యూటిఫుల్, ఒకటి లుటినో ఒకటి వైట్ ఫేస్. సో బ్రదర్ మేల్ ఏది ఫీమేల్ ఏది ఇందులో? వైట్ ఫేస్ మేల్. ఓకే, లుటినో ఫీమేల్. లుటినో ఫీమేల్. ఇది పిల్లలు తీసింది ఆల్రెడీ? ఆల్రెడీ తీసింది. ఓకే, ఎన్ని పిల్లలు తీసింది? 4 పక్కది సార్. 4 4 పిల్లలు పక్క తీసేస్తుంది. ఓకే ఓకే, 4 పిల్లలు పక్క తీస్తుంది. ఇదేనా మీరు చెప్పిన శాండ్ ఒకసారి తీసి చూపించండి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇటుకతో ఆయన డైరెక్ట్ ఐరన్ లాగా తయారు చేయించుకున్నారు. సో జస్ట్ పౌడర్ని ఇటుకని స్మాష్ చేసి జల్లెడ పట్టించారు అంతే, అది పెట్టేసి చక్కగా తింటాయి. సో వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగా పెట్టారు. ఈ వాటర్ సిస్టమ్ మీరు ఆటోమేటిక్ పెట్టేశారు? ఆటోమేటిక్. ఎందుకైతే మనం ఒకసారి పెడితే వాళ్ళ గలీజ్ అవుతుంది, అలా అవి డిస్టర్బ్ అడి అంతా గలీజ్ అయిపోతాయి. ఇట్లా పెడితే అంటే మనకు ఒక 3-4 డేస్ 5 డేస్ కానీ ఇద్దరు వాటర్ ఉంటాయి, తిప్పలు కొనుక్కోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం పేరు ఉంది మన దగ్గర? నెక్స్ట్ ఇది
లుటినో చార్కోల్. సో లుటినో చార్కోల్ పేరు. చార్కోల్ మీద వైట్ షేడ్ వచ్చింది వింగ్స్. సో చాలా మంచి పేరు. ఇది ఎన్ని పేరు ఎక్స్ తీస్తుంది, ఎన్ని సార్లు తీస్తుంది? ఖచ్చితంగా 4 ఇస్తాను. ఇది కూడా 4 పిల్లలు తీస్తుంది. 4-5 ఎప్పుడన్నా మిస్టేక్ లా 3 ఇస్తాను అంతే, కానీ పక్క 4 తీస్తుంది. సో ప్రెసెంట్ అయితే మాత్రం బాక్స్ చూపించక్కర్లేదు, ఎందుకంటే బ్రీడింగ్ లేదు. ఎక్స్ ఆల్రెడీ కొద్దిగా ఎండాకాలం కూడా కొద్దిగా చీమలు, ఓకే, ఎర్ర చీమలు కొద్దిగా తినేసాను. ఆల్రెడీ బ్రీడింగ్ అయింది ఇది. ఆహా, బ్రీడింగ్ అయింది అయింది కానీ ఎర్ర చీమలు పట్టేసి కొద్దిగా చనిపోయినాయి. చిన్న చిన్న ఉన్నప్పుడు పిల్లలు, ఓకే, చిన్న చిన్న 2 డేస్ అయిన పట్టించుకోక కొద్దిగా, ఓకే ఓకే. సో మొక్కజొన్న అయితే బ్రదర్ చాలా పుష్టిగా వేస్తున్నారు, మొక్కజొన్న ఫుల్ క్లీన్ చేసేసాయి అసలు. సో ఇంకోటి చూడండి, మీరు లాఫ్ట్ అయినా ఏబ్రీ అయినా నీట్ గా ఉంచుకోవడం చాలా పెద్ద ఇది, అది టాస్క్. సో ఎందుకంటే మీరు నీట్గా ఉంచుకుంటేనే బర్డ్స్ హెల్తీగా ఉంటాయి. నేనైతే మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేశారు. ఎక్కడ కింద చూడండి, మొత్తం క్లీన్గా పెట్టుకున్నారు అనమాట. ఎక్కడికక్కడ కేజెస్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. వాటర్ కానీ అన్ని ఫ్రెష్, ఫుడ్ ఫ్రెష్ వాటర్ పెట్టారు. చాలా నచ్చింది నాకు. సో బ్రదర్ ఈ పేరు అండి చెప్పండి మాకు, పిల్లలా పెద్ద బాబీ? పెద్దవే పెద్దవే. సో మేల్ అది ఫీమేల్ అది? ఇందులో వైట్ ఫేస్ మేల్ అలా, ఓకే, అది ఫీమేల్. ఫీమేల్ కలర్ తెలిస్తే మీకు తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇది డిఫరెంట్ కలర్ ఇది. సో చాలా డిఫరెంట్, చాలా యూనిక్గా ఉంది. దీన్ని నేను సిమెంట్ కలర్ అనాలా యాష్ కలర్ అనాలా తెలియట్లేదు. చాలా మంచి కలర్ వచ్చింది బ్రదర్ దగ్గర అయితే మాత్రం. దేనికి తీస్తే ఆ కలర్ వచ్చింది బ్రదర్? బటర్ఫ్లై. సో వైట్ ఫేస్ బటర్ఫ్లై తీస్తే ఆ కలర్ వచ్చింది మీకు. సో చాలా మంచి ఎక్స్ పెట్టింది. ఒకసారైనా ఎక్స్ స్టార్టింగ్ పెడతానా? పెడతాది, ఇంకా క్రాసింగ్ అవుతుంది. సో అవుతుంది. సో బ్రదర్ నెక్స్ట్ ఏం బర్డ్ చూపిస్తారు మాకు? ఇక్కడ ఇది పైనాపిల్ కనూరు అనమాట. మొత్తం పేరు ఉండేది పైనాపిల్ కనూరు. సో ప్రెసెంట్ ఒకటే ఉంది, అలాంటి బయటకు వెళ్ళిపోయింది, ఎగిరిపోయిందా? ఓపెన్ ప్లేస్ కాబట్టి రోడ్ చూస్తుంటే వెళ్ళిపోయింది. ఓకే, ఇది మేలా ఫీమేలా? మేల్. ఇది మేల్. సో ఇది మేలు జత తెచ్చుకుంటారా, ఇది కావాలంటే ఇచ్చేస్తారా ఎవరికైనా? కావాలంటే ఇట్లా ఇచ్చేస్తా ఇది. సో మేల్, ఇది మేల్. ఇది సో ఎవరికైనా కావాలంటే మేల్ ఇచ్చేస్తారు బ్రదరు. సో ఇది హ్యాండ్ టేమ్ నాకు తెలిసి బాగా మనుషులకు అలవాటు ఉంది, డ్యాన్స్ గిన్స్ వేస్తుంది. సో నా టేమ్ చేసి అమ్మారా ఏంటో తెలీదు, కొంచెం భయపడుతుంది. ఎందుకంటే చాలామందికి అదిగోండి కరుస్తుంది, మాత్రం గట్టి పడుతుంది ఇది. సో కావాలంటే తప్పకుండా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నంబర్ వస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెక్స్ట్ మనం పెద్ద సెటప్ ఉంది బ్రదర్ది, అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ చూపిస్తాను మీకు. చివరి దాకా వీడియో చూడండి. సో బ్రదర్ ఇక్కడ ఒక చిన్న సెటప్ పెట్టుకున్నారు. సో ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి. సో అసలు చాలామందికి అసలు ఈ సెటప్ చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది. ఇక్కడ డోర్ పెట్టారు ఇది. సో ఇక్కడ డోరు లోపల సెటప్ అనమాట. సో చాలా చక్కగా ఉంది సెటప్ అయితే మాత్రం. సో బ్రదర్ ఇందులో ఏం బర్డ్స్ పెట్టారు మీరు? అలా గ్రీన్ సిక్ ఉంది దీనిలో, ఓకే, ఇక్కడ ఎల్బీ కూడా ఉన్నాయి, ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అవి మిక్సింగ్ ఉన్నాయి. మిక్సింగ్ అన్ని బర్డ్స్ అన్ని అక్కడ పిల్లలు వచ్చినవి, సెమీ అడల్ట్ అయినవి అన్ని ఇక్కడే పెట్టారు. సో వెరీ నైస్. సో ఇక్కడ చూడండి మీరు. సో బ్రదర్ ఇక్కడ సో 2 గ్రేస్ వేసారనమాట. వేస్తే లుట్టినో పిల్లలు వచ్చాయా? లుట్టినో వచ్చినాయి. సో లుట్టినో పిల్లలు వచ్చాయి అనమాట 2 గ్రేలు వేస్తే. సో హ్యాండ్ టైమ్ పిల్లలు ఇవి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిల్లలు అయితే మాత్రం. సో ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు మధ్యాహ్నం టైం కాబట్టి. సో బ్రదర్ ఇక్కడ ఇక్కడ ఒకసారి కొంచెం కెమెరా లోపల పెడతాను, దారి తల్లి ఇటురండి, ఒకసారి ఒకసారి ఇటురండి. సో ఇక్కడ కొంచెం ఒకసారి ఇది ఓపెన్ చేస్తే కెమెరా లోపల పెట్టి చూపిస్తాను అందరికీ. సో బ్రదర్ ఇక్కడైతే మాత్రం ఆల్ డిఫరెంట్ టైప్స్ పెట్టారు. సో డోర్ చాలా చిన్నగా పెట్టారు, బర్డ్స్ రాకూడదని, అంటే బయటికి అది వెళ్ళిపోకుండా ఉండడానికి. చూడండి ఇక్కడ లుటినో ఉంది, చార్కోల్ ఉంది, పైడ్ ఉంది, దాని తర్వాత ఆల్బినో ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి. ఇందులో మేల్ ఫీమేల్ చూసిస్తారా మీరు? మేల్ ఫీమేల్ చూసిస్తారు. సో పక్కా మేల్ ఫీమేల్ చూసిస్తారంట. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి కలర్, చాలా మంచి ప్రైస్లో ఇస్తారు బ్రదరు. సో ప్రైస్ కోసం అయితే తప్పకుండా మీరు కాల్ చేయండి. బయట మార్కెట్ ప్రైస్ కన్నా తప్పకుండా తక్కువలో ఇస్తారు మీకు, అది మాత్రం షూర్. సో బయటని చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్, అందులో కన్నా తక్కువలో ఇస్తారు, అందులో మాత్రం మీరు ఆలోచించక్కర్లేదు. సో ఇది చూడండి చార్కోలు, ఇది ఆల్బినో. ఆల్బినో మేల్ అండి ఇది? ఆల్బినో మేలా ఫీమేలా? ఫీమేలా. ఆల్బినో చార్కోల్ ఏమిచ్చి మేలు. సో ఇది ఎక్స్ పిల్లలు తీసిందా ఎప్పుడన్నా?
ఎగ్స్ పెట్టింది కొద్దిగా ఖరాబ్ అయిన ఎగ్స్ మళ్ళీ రెడీ. సో మళ్ళీ పెడితే రెడీ. గ్రీన్ చిక్ అనూర్ అయితే మాత్రం చాలా మంచి గ్రీన్ చిక్ అనూర్ ఇది. సో నాలుగు పిల్లలు తీసింది గ్రీన్ చిక్ అనూరు. సో నాలుగు పిల్లలు ఇప్పుడు మీకు చూపిస్తాం ఒకసారి. సో కుదిరితే సో చూడండి, నాలుగు పిల్లలు తీసింది గ్రీన్ చిక్ అనూరు. ఒకసారి దీనికి ఇస్తారా? అవుతుంది, కట్టిస్తుంది, వదిలేసేయండి. సో చూడండి పిల్లలు కనబడుతున్నాయి కదా, పెద్దగా అడల్ట్ మేల్ ఫీమేల్ చాలా మంచి బ్రీడింగ్ పేరు అంట. నాలుగు పిల్లలు ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే హ్యాండ్ టైమ్ కానీ సారీ చిక్స్ కావాలి అన్నా లేదా పెద్ద కావాలనుకున్న బ్రదర్ ఇస్తారు. ఇది రెడ్ చి రెడ్ ఐస్ వచ్చింది, ఇది లుటీను. సో ఇప్పుడే గమనించాను నేను, అది కూడా రెడ్ ఐస్ వచ్చింది. బ్యూటిఫుల్ రెండు బ్లాక్లకి రెడ్ రెడ్ ఐస్ లుటీనోస్ వచ్చాయి. సో ఈ పేరు కావాలంటే ఎవరికైనా తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీరు సో బ్రదర్కి. సో లాస్ట్గా మీకు ఫైనల్గా సో పిల్లలు చూపిస్తాము. నాలుగు పిల్లలు చూపించి నెక్స్ట్ మీకు చివరికి వచ్చేసింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రీన్ చిక్ అనూర్ చిక్స్ చూపిస్తాం మీకు. సో గ్రీన్ చిక్ అనూర్ చూడండి, చిక్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ ఒక చిక్ ఉంది, లోపల రెండు ఉన్నాయి. ఇక్కడ అదిగోండి మదర్ ఎక్కడే ఉందన్నమాట. సో అదిగోండి మదర్. మేము ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. మదర్ కొంచెం అగ్రెసివ్ అవుతుంది పిల్లలతో, ఎందుకంటే మేము ఎక్కువ ఓపెన్ చేయకూడదు. సో మేము క్లోజ్ చేసి చూసేస్తాం. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తీసాం ఇది. సో మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి. చక్కగా ఐ హోప్ పెద్ద వచ్చేసి పిల్లలు తీస్తుందని అనుకుంటున్నాను నేను. సో నా క్లోజ్ చేసేయండి. మదర్ కొంచెం అగ్రెసివ్గా ఉంది. పిల్లల్ని ఎక్కువ చూసినా మదర్ అగ్రెసివ్ అయిపోతుంది అనమాట. సో చిక్స్ ఫీడింగ్ అయితే మాత్రం చాలా బాగా ఫీడింగ్ చేసింది. అయ్యా ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి బ్రదర్ని. సో గ్రీన్ చిక్ కనూరు. సో సెటప్ అయితే ఇది, ఐ హోప్ చాలా మంచి సెటప్ ఇది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. సో తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, బూస్ట్ అప్ చేయండి. సో ఎవరైతే చిన్న చిన్న సెటప్స్ పెట్టుకొని అందరికీ మంచి క్వాలిటీలో మంచి తక్కువ ప్రైస్లో బర్డ్స్ ఇద్దామని అనుకుంటే వాళ్ళని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. సో బ్రదర్ని అయితే మాత్రం మీరు 100% ఎంకరేజ్ చేయండి. ఏదో నాకు వ్యూస్ వస్తాయని కాదు, ఆయనకి బూస్ట్ అప్ ఇవ్వడానికి మాత్రమే నేను ఇంత దూరం వచ్చాను. సో తప్పకుండా మీరు లైక్ చేస్తారని నచ్చిన అనుకుంటున్నాను నేను. సో బ్రదర్ మీ తరపు నుంచి ఒక రెండు మాటలు మన వ్యూవర్స్కి. మీకు మీకు నచ్చినట్లయితే మాకు ఫోన్ చేయండి. మీకు బర్డ్స్ ఇట్లా కావాల్సి ఇట్లా మీకు తక్కువ రేట్లనే ఇస్తాను మీకు. అందుకు అందుబాటులో ఉంటాను. చిక్స్ కానీ అడప్ కానీ ఏవి కావాల్సినా కూడా నేను ఇస్తాను మీకు. సో బ్రదర్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9505768344. సో స్క్రీన్ మీదకి నెంబర్ వచ్చేసింది బ్రదర్ది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు వచ్చిన మీ సమయం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అన్న, మీరు కూడా మాకు సమయం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. 700 కిలోమీటర్స్ నుంచి ఇంత దూరం వచ్చారు మాకు సార్, ఎనీ టైమ్ ఎనీ టైమ్. మీ అభిమానం ఉండాలి కానీ తప్పకుండా నేను వచ్చి వీడియోస్ తీస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తాను. షేర్ అయితే తప్పకుండా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. బ్రదర్ని కొంచెం పాపులర్ చేయండి. ఇన్ కేసు ఆయన బూస్టప్ ఇవ్వండి. సో ఆయన బర్డ్స్ కూడా అందరికీ తెలిస్తాయి, ఆయన క్వాలిటీ తెలుస్తుంది బర్డ్స్ అందరికీ. ఆయన బర్డ్స్ కూడా సేల్ చేస్తే ఎవరు తక్కువ ప్రైస్లో వెతుకుతున్నారో మీ అందరికీ బెస్ట్ సొల్యూషన్ ఇది. సో మీరు బర్డ్స్ చూస్తారు కదా మీకు తెలిసిపోతుంది ఎలాగున్నాయో. మీకు కావాలంటే వీడియోస్ కూడా ఆయన సపరేట్గా పంపిస్తారు. నా వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొక చక్కటి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. నూరు అప్పుడు దాకా మీ అందరితో సైనింగ్ అవుతుంటు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా ధన్యవాదాలు అన్నతో మరి చివరిగా. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాం వాలేకుమ్ అండ్ నమస్తే. నమస్తే అన్న.